చాలా మంది గుడికి వెళ్లి దేవుణ్ణి దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. తీర్థానికి కానీ శఠగోపానికి కానీ ప్రాధాన్యం ఇవ్వరు. ఈ శఠగోపం అంటే ఏమిటో, దీన్ని గుడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఎందుకు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం శఠగోపం తప్పక తీసుకోవాలి. చాలా మంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచకా వెళ్లి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకుని కూర్చుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి శఠగోపం పెట్టించుకుంటారు. మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి శఠగోపం పెట్టించుకోవాలి. సహజంగా చిల్లర లేకపోవటం వల్ల శఠగోపంను ఒక్కోసారి వదిలేస్తుంటాం, ప్రక్కకు వచ్చేస్తాం. అలా చేయకూడదు. పూజారి చేత శఠగోపం పెట్టించుకొని మనసులోని కోరికను స్మరించుకోవాలి. ఈ శఠగోపంను రాగి, కంచు, వెండిలతో తయారు చేస్తారు. పైన విష్ణు పాదాలుంటాయి. ఈ శఠగోపమును తల మీద ఉంచినప్పుడు శరీరంలో ఉన్న విద్యుత్ దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుత్ ఆవేశం జరిగి మనలోని అధిక విద్యుత్ బయటకెళ్తుంది. తద్వారా శరీరంలో ఉన్న ఆందోళన, ఆవేశము తగ్గుతాయి.